हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो चाला जाग्रत्तगा नेनु चेप्पे विषयान्नि एवरु कूडा स्किप चेयकुंडा मीरु चूडंडि। एंदुकंटे నిన్న ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్, సో ఆ క్యాలెండర్ గురించి కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి। చాలామంది కూడా యూట్యూబ్ ఛానల్స్లో అలాగే వారు వారు తెలిసినటువంటి వారు రకరకాలుగా వారు కథల కింద చెప్తున్నారని నాకు చాలామంది కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఈ విషయాలు క్యాలెండర్ గురించి। ఓకే, దయచేసి ఆయా డౌట్లు కానీ ఉన్నటువంటి ప్రతిదీ కూడా తొలగించాలి। ఒకవేళ ఈరోజు నువ్వు క్యాలెండర్ గురించి కానీ లేదా ఉద్యోగాల కోసం వెతుకుతున్నటువంటి నీవు కొత్తగా మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి। సాయంత్రం ఈరోజు 5 గంటలకు లైవ్ అనేది ఏర్పాటు చేశాను, ఒక హాఫ్ అన్ అవరేనండి, ప్రతీ విషయాన్ని గురించి క్షుణ్ణంగా చర్చించడానికి, నిరుద్యోగులకు తదుపరి మనం ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలి అన్న విషయాలు। సో డైరెక్ట్గా నేను పాయింట్లోకి వస్తాను, అసలు క్యాలెండర్ అవసరమా అని అంటే, ఈ క్యాలెండర్ గురించి మొదటిగా మనకు 2012లోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు క్యాలెండర్ ఇవ్వాలి అని, దీనివలన నిరుద్యోగ యువతీ యువకులకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రారంభించారు, కానీ కొన్ని అనివాహిక కారణాల వలన అది అయిపోయింది। కానీ ఇప్పుడు మనం చూస్తే జాబ్ క్యాలెండర్ ఇవ్వటం, జాబ్ క్యాలెండర్ని ఆహ్వానించాలి, కానీ ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి పోస్టులను సంతృప్తికరంగా లేవు। ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ వారు చెప్పాయి, ఎందుకంటే నాకున్న టైం ప్రకారంగా నేను ఛానల్స్ చూసేంత దాని మీద ఏది మీద నేను పెట్టుకోను, కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు। సో కొంతమంది అయితే కనుక వాళ్ళ జీవోలు కూడా చూడరు, ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే జీవోలు కూడా చూడట్లేదు అన్నా। కొంతమంది చెప్తున్నారు ఈ జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు కదా, అసలు అందులో పోస్టులన్నీ 10,143 కాదంటన్నా, దాదాపుగా 100,000 పైనే ఉన్నాయంట పోస్టులన్నా క్యాలెండర్లో, అందులో 10,103 అని పడ్డాయి, 110,000 వరకు ఉన్నాయంట అని। ఇది ఎంతవరకు కరెక్ట్? 110,000 ఒకసారి ఆలోచించండి, 110,000। నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా 10,143 అని ఆయన చదివారు। రెండోది జీవో నంబర్ 39 చూడండి, సాక్షాత్తు నిన్న కూడా వచ్చింది। ఇప్పుడు ఈ క్యాలెండర్ని ముఖ్యమంత్రి గారు తయారు చేశారా? ఫస్ట్ క్వశ్చన్, నిరుద్యోగ యువతీ యువకులు ప్రతి ఒక్కరూ నేను చెప్పే ప్రతి పాయింట్ను మీరు వినండి, మీకు బాగా అర్థమవుతుంది। ఈ క్యాలెండర్ని ఎవరు తయారు చేశారు? పెద్దిరెడ్డి గారు తయారు చేశారా, లేదంటే 175 మందిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తయారు చేశారా, ఎమ్మెల్సీలు చేశారా, ఎవరు చేశారండి? ఇది 13 జిల్లాలలో ఉన్నటువంటి శాఖలు ప్రభుత్వ యంత్రాంగము కలిపి తయారు చేస్తే ఈయన ఒక డైరెక్షన్లో ఈ టైంలో పెడితే బాగుంటుందని నిర్ణయించారు। డేట్లు మాత్రమే వీరు క్యాలెండర్ని తయారు చేసి క్యాలెండర్లో ఉన్నటువంటి పోస్టులను తీసుకువచ్చినటువంటి వారు ఎవరు అని అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అండి, అంతేగాని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కాదు। స్పష్టంగా నిన్న జీవో నంబర్ 39లో కూడా ఏమనుంది, ఓకే ఇక్కడ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు, స్పష్టంగా 39 జీవో వచ్చిందిగా, మీరు ఆ జీవోలు చదవకుండా ఇది గ్రూప్ 1కి సంబంధించి 200 పోస్టులు ఉన్నాయి చూడండి, అసలు మొన్న పెట్టిన ఎగ్జామ్కే 144 పోస్టులు తెలుసా। రెండోదిగా గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ తక్కువ, నాన్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువ ఉన్నాయి, సో దీనికి మహా అయితే 600 నుంచి మనకి 1,000 లోపు ఉంటాయంటే ఏదో 1800 2000 వస్తాయని
2000 వరకు ఉన్నాయి. ఇందులో పొరపాటున వీళ్ళు తప్పుగా చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి గారు చూశారు, ఆ తర్వాత ఇలా చెప్పారు. నిన్న జరిగిపోయింది దాదాపుగా ఈ రోజుకి ఎంత టైము 24 గంటల టైం దాటిపోయింది. అవునా? 24 గంటలు దాటింది. 24 గంటలు దాటిన నిన్న 12:01 రిలీజ్ చేసిన క్యాలెండర్ ఈరోజు మనకు ఆల్రెడీ 1 గంట అయిపోతుంది. 12:30 అయిపోయింది. అయినా 12:30 అయ్యి వచ్చింది. నిన్నటి నుంచి క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత సార్ ఇందులో 36 పోస్టులు కాదండి, ఇది ఇక్కడున్నటువంటి శాఖలని మరి నిన్నటి నుంచి ఎందుకు చెప్పలేదు? నిన్నటి నుంచి నిరుద్యోగుల యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కొన్ని 1000 రూపాయలు కోచింగ్లకు పెట్టి ఖర్చు పెట్టి డబ్బులు లేకపోయినా కానీ ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేనా సరే పెట్టారు. సో పని అధికార పక్షం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షం వాళ్ళు చూసైనా కనీసం ఇదిగో ఇది శాఖలా, ఇలాగే ఇవి శాఖలా లేదా పోస్టులా, ఎందుకు క్వశ్చన్ చేయాల? మరి ఎందుకు క్వశ్చన్ చేయాల? మీరే ఆలోచించండి. ప్రధానమైనటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల్లో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది కదా, నేను చెప్పాను ప్రభుత్వమే, ఇదిగో 1st ఇరివి, 2nd ఇరివి, 3rd ఇరివి అని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పొరపాట్లుంటే ఎప్పుడూ కూడా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో అయినా 2 కోచింగ్ సెంటర్స్ వారైనా నిరుద్యోగ యువతి యువకులైనా ఒకటి ఇప్పుడు ఒక పాట పాడాలి అంటే స్టేజ్ మీద పాడటానికి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారు? ఒక క్యాలెండర్ తయారు చేస్తారంటే ఇది నీకు నాకు మీడియాలో అందరికి పట్టుకుని చూపిస్తారు. కానీ దీన్ని తయారు చేసిన తర్వాత తుది రూపు వచ్చిన తర్వాత డిజైన్ చేసేటప్పుడు అన్ని కోణాల్లో దాని గురించి ఫస్ట్ ఏం చేస్తారు, 1-3 సార్లు దాన్ని చెక్ చేస్తారు. అంటే చెక్ చేయకుండా వర్క్ని ఇచ్చేస్తారా? అవునా కదా? తెలుసుకోండి. చాలామంది తెలియట్లా పొరపాటుననేమి లేదు, ఆయన కన్ఫామ్గానే అవే చెప్పించారు. కానీ ఇప్పుడు మనమంతా ఏంటి, ఆయన మనసు మారి మీరు గతంలో చెప్పిన పోస్టులు క్యాలెండర్ని అయితే ఆహ్వానిస్తారేమో కానీ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్ని సంతృప్తికరంగా లేవు. అందుకే నేను మొదటిగానే చెప్పిన ఈ విషయాలు. కానిస్టేబుల్ పోస్టులు 450 వీళ్ళందరూ ఏమైపోయారండి? వీళ్ళందరూ అడగవలసిన వాడు 450 కానిస్టేబుల్ అంటే ఎస్ఐ పోలీస్ నోటిఫికేషన్ 6000 అని ఊరించి. నెక్స్ట్ తర్వాత మీరు చూడండి, డిఎస్సి రాజశేఖర్ రెడ్డి గారు, ప్రీతమ మహానేత అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు 2008లో 50,000 మెగా డిఎస్సి తీశారు. అప్పుడు తెలుగు ఎక్కువ, అవునా, మాతృభాష. కానీ నిన్న ప్రస్తావనలో డిఎస్సి గురించి వచ్చిందా? వాస్తవంగా డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి? 25,000 ఉన్నాయి. సో నా డిఎస్సి తీయరు అని కూడా చెప్పాను, కానీ దాని గురించి కనీసం ఊసేయలేదు, ప్రస్తావనే లేకుండా పోయింది. డిఎస్సి పోస్టులు ఎన్ని ఇవ్వాలి తెలుసా? 52,000 ఇవ్వాలి, 52,000 డిఎస్సి ఇవ్వాలి. ఇప్పుడు అందరికి ఏమొస్తుంది, 52,000 కాదులే అన్న, కనీసం 500 కోడి ఇవ్వరేమో అన్న డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు జనాల్లో నిరుద్యోగుల్లో ఒక నానుడి అనేది ఆల్రెడీ వెళ్ళింది. ఇది ప్రభుత్వానికైతే కనుక నాకు తెలిసి ఇది ప్రభుత్వానికైతే సంతృప్తికరంగా ఉండే అంటే పొలిటికల్గా అయితే కనుక సంతృప్తికరంగా ఉండే విషయం అయితే క్యాలెండర్ అయితే కనుక ఇది కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. మరి క్యాలెండర్ మీద కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పెదవి విప్పలేనటువంటి వారు కనబడుతున్నారు. ఆలోచించండి, కొంతమందికి జీవోలు చదవరు, కొంతమందికి పూర్తి స్థాయిగా వీటి మీద పరిజ్ఞానం ఉండదు, తెలియకుండా ఏదో చెప్తారండి, ఏదేదో చెప్పుకుంటూ వెళతారు. నేను చెప్పొద్దని చెప్పట్లా, పరిజ్ఞానాన్ని ఉపయోగించి చక్కగా చెప్పాలి, తెలుసుకోవాలి. జీవో నంబర్ 39లో ఏముంది, వారు ఏం రిలీజ్ చేశారు. సో కనీసం వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇది శాఖలా లేదంటే పోస్టులేనా, నిరుద్యోగులు ఇంత ఖర్చు పెట్టారు ఇది అడగాలి. పొలిటికల్గా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్తానికి తెలుపుకోవాలి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్స్ కానిస్టేబుల్లో లేవు, డిఎస్సి లేవు,
గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన ఖాళీలు లేవు, గ్రూప్ త్రీ లేవు, గ్రూప్ ఫోర్ లేవు. ఎంత దారుణం అండి. నిరుద్యోగులు ఎంతలాగా వారు చాలామందికి ఎలా ఉందంటే ఇన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేయడం ఎందుకు, శుభ్రంగా పొలం పనికి వెళితే వెళ్ళిపోను, లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయినా కానీ నెలకు 8,000 10,000 అన్న వచ్చును, ఆఖరికి ఎంజీ ఎన్ఆర్జీఎస్ పనులు చేసుకున్నా కానీ కుటుంబాన్ని 6,000 7,000 అంటే చక్కగా పోషించుకుందును అని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచనలు ఉండిపోయింది. నిజం ఇది, నేను చెప్పేది ఏదో అబద్ధం అనుకున్నారు, వాస్తవాలు చాలామందికి ఇలా బాధాకరంగా అయిపోయింది. సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాడికి నార్మల్గా ప్రిపేర్ అయ్యేవాడికి తేడా లేకుండా పోయింది. వాళ్ళు ఏంటంటే 4 సంవత్సరాలు బట్టి చదువుతున్నాడు మా అబ్బాయి, 5 సంవత్సరాలు బట్టి చదువుతుంది మా అమ్మాయి, ఇదిగో గత సంవత్సరంన్నర నుంచి కూడా దీని మీద కూర్చున్నారు, ఎంత ఖర్చు అయింది, ఎన్ని లక్షలు ఖర్చు అయిపోయింది. చాలామంది చాలా బాధాకరం. జరిగిపోయిన దాన్ని నేను నా బాధ ఒకటే, ఇస్తాన్న వాస్తవాలు ఇవ్వాలి, లేదా యూట్యూబ్ ఛానల్స్లో చేసేటువంటి వాళ్ళు వాస్తవాలన్నా తెలుసుకోవాలి, సపోర్ట్ చేయాలి. అంతేగాని మేము అది చూసాం, ఎక్కడ తెలుసుకున్నాం అక్కడ తెలుసుకున్నాం వస్తున్నాయి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఏ పోస్టులు, ప్రభుత్వం చెప్పిన పోస్టులు ఇమ్మని చెప్తున్నాం, లేని పోస్టులు ఇమ్మని చెప్పట్లా. నిజంగా అది పొరపాటు అయితే కనుక ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఎలా ఉంటారో తెలుసా, చాలా సీరియస్గా ఉంటారు. 24 గంటలు సమయం దాటిపోయింది ఆల్రెడీ. అసంతృప్తితో నిరుద్యోగులు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరే. నేను వాస్తవాలు మాత్రమే చెప్తూ ఉంటాను. దయచేసి మీరు సాధ్యమైనంత వరకు సాయంత్రం 5 గంటలకు 5కి ఎంతసేపు పెట్టట్లేదు, దయచేసి 5 గంటలకు లైవ్కి రావడానికి అందరూ కూడా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి.